టీమిండియాలో ఇషాన్ కిషన్ అనే ఆటగాడు ఉన్నాడు అని మనందరికీ తెలుసు. కానీ టీమిండియాలో ఇప్పుడున్న ఇషాన్ కిషన్ కాకుండా మరొక ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు అని హర్భజన్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఒక టీమిండియా ఆటగాడి గురించి హర్భజన్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా పర్యటనలో అందరూ ఒక ఆటగాడి గురించి పూర్తిగా మర్చిపోయారు. అతడు బాగా ఆడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టినా అతడి గురించి ఎవరూ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. ఆ ఆటగాడు ఎవరూ కాదు, శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ పునరాగమనం చేసినప్పుడు చాలా సంతోషించాను. అతను అంకిత భావంతో కూడిన ఆటగాడు మరియు ధావన్ కంటే అత్యుత్తమంగా ఆడుతున్న యువ ఆటగాడు ఎవరో నేను అడగాలనుకుంటున్నాను. అతన్ని తిరిగి చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతను తిరిగి వచ్చాక 2 అర్ధ సెంచరీలు కొట్టాడు. 3 వన్డేల్లో భారత్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ అతను తన పనిని పూర్తి చేశాడు. కొంతమంది ప్రపంచకప్ ఆడడానికి ధావన్ పనికిరాడు అని అంటున్నారు, కానీ 38, 39 మరియు 40 సంవత్సరాల వయసులో ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి, 36 సంవత్సరాల వయసులో ధావన్ 23 ఏళ్ల ఇషాన్ కిషన్ వలె ఫిట్ గా మరియు యవ్వనంగా ఉన్నాడు. అతని ఫిట్నెస్ అద్భుతంగా ఉంది. మరియు 36 ఏళ్ల వయసులో అతను తిరిగి రాకూడదని మీరు చెబితే అది అన్యాయమని నేను చెబుతాను. తనలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని హర్భజన్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.